Hello, my dear friends and students. Good morning. Today, 10th mathematics application of trigonometry 9.1, 10th problem. Two poles of equal heights are standing opposite to each other on the either side of the road, which is 80 meters wide. First of all, let us understand the problem and draw the diagram. Yes, two poles of equal heights standing opposite to the each other, two poles ఉన్నాయండి. అవి standing each other opposite గా ఉన్నాయి. Opposite each other on the either side of the road, which is 80 meters wide ఉన్నటువంటి ఒక రోడ్ ఉందండి. ఆ రోడ్డుకి either side, అటు సైడ్ ఇటు సైడ్ టూ పోల్స్ ఉన్నాయి. ఆల్ రైట్. నెక్స్ట్, ఫ్రమ్ ఎ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ది రోడ్, ఆ రోడ్ మీద ఏదో ఒక పాయింట్ ఉండండి. ఒక పాయింట్ నుండి, ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ది రోడ్ ద యాంగిల్ ఇస్ ద ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది పోల్స్. ఈ టాప్ ఆఫ్ ది పోల్స్ కి ఎక్కడ చూసారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees తోను. ఎస్, ఇటు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇట్లా ఇట్లా రాయాలండి. ఎస్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇటేమో 30 degrees తోను చూశాడండి. ఇటేమో 60 degrees తో చూశాడు, అటేమో 30 degrees తో చూశాడు. ఎస్, నౌ ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్స్ అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్. ఈ పాయింట్ నుండి ఇక్కడికి, ఈ పాయింట్ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది? రోడ్ మీద పాయింట్ ఎక్కడుంది? అటు ఇటు డిస్టెన్స్ ఎంత? హైట్ ఆఫ్ ది పోల్స్ ఈ రెండు కనుక్కోమన్నాడండి. దట్ ఈస్ ది ప్రాబ్లం గివెన్. నేను చెప్తామా, ఏ బి సి డిఈ. ఎస్, నేను చేసామండి. డయాగ్రామ్ నీట్ గా రాసేసుకున్నాం, వాటికి పేర్లు పెట్టాం, వీ నేమ్ పెడతాం. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ రాసుకోవాలి. డిస్క్రిప్షన్ రాసుకోవాలంటే టెక్స్ట్ బుక్ లో, సారీ, ఈ యొక్క ప్రాబ్లమ్ లో ఏదుందో అదే క్లియర్ గా రాసుకోవడం అండి. క్రొత్తది ఏమీ లేదు. అదే చూద్దాం చూడండి. టూ పోల్స్ ఆఫ్ ఈక్వల్ హైట్స్ ఆర్ స్టాండింగ్. పోల్స్ ఆర్ ఈక్వల్ హైట్స్. ఎస్, పోల్స్ ఆర్ ఈక్వల్ హైట్స్. ఈక్వల్ HIGHT హైట్స్ అంటే ఇవి కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి వచ్చేసిందండి. నెక్స్ట్ ఇంకేం రాశాడు? రోడ్ ఇక్కడ 80 meters ఉందని రాసుకున్నాడు కదా. ఎస్, ఇది రాసేటప్పుడు చూడాలండి. 80 meters ఇక్కడికి డిస్టెన్స్ ఎంతో కనుక్కున్నాం, కనుక్కోమన్నాడు కదా. ఇది ఎక్స్ మీటర్స్ అనుకుంటే మిగిలింది ఇదే కదా. 80 - x కదా అయ్యేది. దీని 80 - x అనుకుందాం. 80 - x. ఇప్పుడు రెండు ఉన్నాయండి. ఇక్కడ రెండు జేబులు ఉన్నాయి. ఇందుట్లో ఎంత? రెండు జేబులు కలిపి 100 రూపాయలు ఉన్నాయి. ఇందుట్లో ఎంత ఉంది? 10 రూపాయలు ఉన్నాయి. ఇందుట్లో 20 - 10 కదా, 70 ఉంటాయి కదా. ఇట్లానే ఇది ఎక్స్ మీటర్లు అనుకుంటే మొత్తం 80 meters కాబట్టి 80లో ఎక్స్ తీసేస్తే ఇక్కడికి ఇక్కడ డిస్టెన్స్ కదా. ఆల్ రైట్, ఈక్వల్ ఏడి. ఎస్, రోడ్ విత్ ఈస్ 80 meters. రోడ్ విత్ ఈస్ 80 meters. ఆల్ రైట్ వచ్చిందండి. నెక్స్ట్ ఈ పాయింట్ ఆన్ ది రోడ్, ఈస్ సి. ఎస్, డిస్టెన్స్ బిట్వీన్ డి టు సి ఈస్ ఎక్స్ మీటర్స్. అండ్ సి టు బి ఈజ్ 80 - x meters. 80 - x meters అండి. ఆల్ రైట్. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ది టాప్ ఆఫ్ ది పోల్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ టు ద టాప్ ఆఫ్ ది పోల్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ సి ఈజ్ 60 degrees అండ్
థర్టీ డిగ్రీస్ రెస్పెక్టివ్లీ, రెస్పెక్టివ్లీ వాడే ఇచ్చాను అంటే ఇంకోటి రజ రాసేసుకుందాం. ఆల్ రైట్, మనం ఏం రాసేసుకున్నామండి కానీ ఒకటి మర్చిపోయాం కదా, ఏంటంటే ఈ ట్రిగనోమీటర్లో మనం రిలేటెడ్ ట్రయాంగిల్స్ చూస్తున్నాం కదండి, అన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకునే మనం చూస్తున్నాం, ఏది కూడా వేరే వేరే ట్రయాంగిల్ కాదు. అంటే ఇక్కడ ఇక్కడ రైట్ యాంగిల్స్ ఉన్నాయి. అసలు అవి ముందే రాసుకోవాలి. సరే ఇప్పుడు ఎలా రాసుకుందామండి, యాంగిల్ డి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అదే విధంగా యాంగిల్ బి ఈస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయిపోయిందా. మనం ఇప్పుడు రెండు చేసామండి, ఒకటి డ్రా చేసుకున్నాం, రెండోది డిస్క్రిప్షన్ రాసాం. ఇప్పుడు లెట్ అస్ స్టార్ట్ టు డు ది ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఎస్ చూద్దాం, చూడండి ఫస్ట్ ఈ ఇది పలుకుందాం చూడండి. యాంగిల్ 60 డిగ్రీస్ ఉందండి. అదేమిటి యాంగిల్ 60 డిగ్రీస్? అంటే తేటా కోణం అంటే ఏంటి? మనం కనుక్కోవలసింది ఏమిటి, ఒక హైట్ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అడ్జసెంట్ సైడ్ కూడా కనుక్కోవాలి. ఎందుకంటే తేటా కోణానికి ఆనుకొని ఉంది అడ్జసెంట్ సైడ్ కదా, ఇదేమో ఆపోజిట్ సైడ్ కదా. ఈ రెండింటిలోనే మనం చేయవలసిన పని అంతా ఉంది. ఈ యొక్క హైపోటెనస్తో మనకేమి కూడా పని లేదు, ఈ యాఫ్ యాంగిల్ ఆఫ్ సైడ్తో మనకేమి పని లేదు. అందుకని దీనికి దీనికి ఉండే రిలేషన్ ఏమిటి, టాన్ రిలేషనే కదా. టాన్ 60 అని రాసేసుకుందాం, తెలిసింది కదా. టాన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ యాంగిల్ ఎంతండి, ఆపోజిట్ ఈడి, ఈడి బై ఎడిసెంట్ ఎంతండి, డిసి బై ఎడిసెంట్ సైడ్ ఈజ్ డిసి అండి. ఆల్ రైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ 60 అంటే ఎంత అనుకున్నామండి మనం. టాన్ 60 అంటే మనకు తెలుసు కదా ఎంత, 1/√3 అన్నా కాదా? ఎస్ 1/√3 కాదు, √3 ఈజ్ ఈక్వల్ టు ఈడి బై డిసి. అంటే మనం ఏదో అనుకున్నాం కదా, ఎక్స్ మీటర్లు అనుకున్నాం కదా, ఎస్ ఎక్స్ మాస్ తీసుకుందాం. దానికి ఇది మీటర్లు అని కూడా పేరు పెట్టుకున్నాం కదా, పేరు పెట్టుకున్న తర్వాత ఇంకెందుకు, ఇంకా బాబు కన్నా చిన్న ఎందుకు, ఆ పేరు పెట్టి పిలుద్దాం ఎక్స్ మీటర్లు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం చూడండి, ఎక్స్ ఇంటూ 3 √3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈడి వచ్చేసిందండి. ఒకటి ఏంటి ఈడి, ఈడి ఎంత అంటే √3 ఎక్స్, దీనికి √3 టైమ్స్ ఉంటుందని ఒకటి వచ్చింది. ఎస్ ఇంకోటి కూడా ఉందండి, ఏంటది, ఇటువైపు 30 డిగ్రీస్ ఎలివేషన్ తో చూశాడు, 30 డిగ్రీస్ తో, అది కూడా చూద్దాం చూడండి. అది కూడా ఇదే కదా, దీనికి 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 ఉద్దాం రిలేషనే కదా. మనం ఈ యొక్క అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, ఆ రేషియో ఏమిటి, టాన్ రేషియోనే కదా. ఎస్ టాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టాన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అంత కదా, ఆపోజిట్ ఏబి బై సిబి, ఏబి బై సిబి. ఎస్ టెన్ 30 అంటే మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ ఉంది, ఎందుకు లేదు, చదువుకున్నాం కాబట్టి ఉంది. √3 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సిబి. సిబి అంటే మనం కూడా ఇక్కడ ఒక పేరు పెట్టుకున్నాం కదా, వాడికి పేరు పెట్టుకున్నప్పుడు ఇంకెందుకు ఈ పేర్లు, ఇంకెందుకు 80 - x అని వేసుకుందాం అండి, 80 - x. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందామా? ఎస్ చేసుకుందాం. 1 × 80 - 6 80 - x, 1 × 80 - x 80 - x ఈజ్ ఈక్వల్ టు √3 × ab √3 ab, అది రాసేసామండి √3 ab. ఎస్ ఏబి వాల్యూ అనుకుందామా? ఎస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 80 - x ఈ 2 వల్ల ఇటు వచ్చినప్పుడు ఏమవుతుందండి, √3 అవుతుంది కదా, ఇది 2 అని వేసుకుందామండి. కానీ మనకు ఈడి ఏబి వచ్చిందండి, ఈడి ఏబి వచ్చిందండి. ఈడి ఈజ్ ఈక్వల్ టు ఏబి అని ఎప్పుడో మనం ఫస్ట్ లోనే అనుకున్నాం కదా, చిన్నప్పుడు అనుకున్నాం కదా, లెక్క చదివినప్పుడు అనుకున్నాం కదా, 2 × 2 ఈక్వల్ హైట్స్ అని, ఈక్వల్ హైట్స్ ఆఫ్ పోల్స్ అని మనం ఎప్పుడు అనుకున్నాం కదా. అనుకుంటే ఈక్వల్ అని రాద్దాం, ఇక్కడ మనం ఏ రాద్దాం, ఈ 1 2 ఈక్వల్ కదా, ఈడి ఇదేమో ఏబి, ఇది ఈడి ఏబి, ఈ 2 ఈక్వల్ కాబట్టి ఏడి ఏబి ఈజ్ ఈక్వల్ టు సిఏడి. ఎందుకంటే గివెన్ ఇది టెక్స్ట్ బుక్ అని రాయండి, గివెన్ ఇది ప్రాబ్లం అని రాయండి. ప్రాబ్లం ఎందుకు మనమే రాసేస్తున్నాం కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి అని. ఎస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సారీ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి, ఈడి అయితే ఈ 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అవుతాయా కాదా? ఎస్ ఈక్వల్ అవుతాయి, √3
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమిటి 80 మైనస్ ఎక్స్ బై రూట్ 3 వచ్చిందండి. ఎస్, ఇప్పుడు కూడా మనకు ఒకటి ఉంది కదా ఈక్వేషన్ అటువైపు ఇటువైపు, ఒక పక్కనేమో ఫ్రాక్షన్ ఉంది, ఒక ఫ్రాక్షన్ ఒక పక్కనేమో ఫ్రాక్షన్ డినామినేటర్ లేకుండా ఉంటే దాని పక్కన దాని కింద వన్ వేసేసుకొని విల్ డూ క్రాస్ మల్టిప్లికేషన్, అది మనకు తెలుసు కదా. ఎస్, మీరు బ్రాకెట్ రాయండి, వెల్ వీ క్రాస్ బట్టి బ్లైండ్ రాసేసుకోండి, లేకపోతే ఎగ్జామ్ ఓ పక్కన దగ్గర కాపీ కొట్టాడు ఎవరు అనుకోవచ్చు. ఎందుకు మనం సచ్చిపోతుంది కదా. ఎస్, ఇక్కడ వన్ ఉంది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎక్స్, ఎస్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎక్స్ అయిపోయింది, రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి 80 - 80 - x ఉందండి. ఆల్ రైట్, ఇప్పుడు బాగానే వచ్చిందండి. ఇక రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ మల్టిప్లై చేద్దామా, ఎలా అంటారా చూడండి. రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ త్రీ ఇంటూ త్రీ, దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ త్రీ స్క్వేర్, స్క్వేర్ రూట్ రెండు కొట్టుకుపోతే మిగిలేది త్రీనే కదండి. అంటే రూట్ త్రీ ఇంటూ త్రీ ఈజ్ ఈక్వల్ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీనే కదా వచ్చేది. ఎస్, అట్లానే అదే పద్ధతిలో రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. నేను వరుసగా చేస్తున్నాను కానీ మీరు స్టెప్ బై స్టెప్ ఒక దాని తర్వాత ఒకటి చేసుకోండి, ఎందుకు ప్లేస్ లేదు కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను. ఎస్, రూట్ త్రీ ఎక్స్ వచ్చేసింది ఈజ్ ఈక్వల్ టు 80 - x వచ్చిందండి. 80 - x వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ మైనస్ ఎక్స్ కూడా ఇటువైపు తీసుకుందామా. ఎస్, ప్లస్ రూట్ త్రీ ఎక్స్ ఇక్కడ ఇక్కడ రూట్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కదా, ఈజ్ ఈక్వల్ టు 80 - x వచ్చిందండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఎక్స్ ని ఇటువైపు తీసుకొద్దాము కదా, ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది కదా. ఎస్, రూట్ త్రీ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 80 అండి. ఎస్, మూడు రూట్ మూడు త్రీ ఎక్స్ ఉన్నాయండి, ఎక్స్ రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి ఇంకో ఎక్స్ కలిసింది, మొత్తం 4 ఎక్స్ కదా, అదే రాసేద్దామండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 4x = 80, దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 80 - 80 ఇక్కడ వేసేసుకుందామా, 80 ఇక్కడ రాసేద్దాము చూడండి. 4x = 80 ఇంకోటి రాసి ఇంకో ఇక్కడ రాసేద్దాము, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 80/4 కొట్టేస్తే 20 అండి. ఎక్స్ విలువ ఎంత వచ్చిందండి, 20 వచ్చిందండి. రాసేద్దాం, ఇక్కడ ఊరికి రాసుకుందాం, గుర్తుగా రాసుకుందాం అండి. ఎక్స్ విలువ 20 meters వచ్చిందండి. అంటే మరి దీని విలువ ఎంత, డిసి ఈజ్ ఈక్వల్ 20 meters వచ్చింది. మరి సిబి విలువ ఎంత, 80 - 20 తీసేస్తే వస్తుంది కదా 60 meters వస్తుంది కదా. ఎస్, ఇక్కడ మరి చూద్దాం చూడండి, డిసి ఈజ్ ఈక్వల్ దేర్ఫోర్ డిసి ఈజ్ ఈక్వల్ 20 meters వచ్చిందండి. డిసి సిబి కనుక్కుందామా, సిబి ఈజ్ ఈక్వల్ 80 - x = 60 వచ్చిందండి, 60 meters వచ్చిందండి. ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడికేమో 60 meters వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికేమో 20 meters వచ్చిందండి. అసలు మనం కనుక్కోవాల్సింది ఏంటండి, అసలు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే హైస్ కనుక్కోవాలి కదా, ఏడీస్ కనుక్కోవాలి కదా, ఏడీ ఏడీస్ కదా మనం కనుక్కోవాల్సింది. చూద్దాం చూడండి, ఏడీ ఏడీ ఎక్కడ ఉంది మనకు, ఇదిగో ఇక్కడ ఉందండి ఈడి ఏబి, ఈడిను ఏబి, ఈడి ఏబి. ఒక హైట్ అనుకుంటే రెండో హైట్ కూడా ఈక్వలే కదా, రెండు ఈక్వలే కదా. దేర్ఫోర్ ఇది చూద్దాం చూడండి, హైట్ HEIGHD హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ ఎంత వచ్చిందండి ఇక్కడ మనకు. ఎస్, హైట్ ఆఫ్ ది పోల్ ఈజ్ ED = రూట్ త్రీ ఎక్స్ వచ్చిందండి, రూట్ త్రీ ఎక్స్ వచ్చింది. అంటే రూట్ త్రీ ఎక్స్ అంటే ఎంత, 20 కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 20√3 వచ్చిందండి. ఎస్, ED = 20√3 వచ్చిందండి, 20√3 ఇది కూడా 20√3 అవుతుందండి, ఇది కూడా 20√3 అవుతుంది. చూసుకోండి మీరు ఏమనుకుంటారంటే, కాదండి AB = 80 - x కదా, ఎస్ రాంగ్ ఇది తూచి అనుకుంటారా, అయినా చెప్తాను చూడండి ఇది కూడా అంతే వస్తుంది. చేయొద్దు 80 - x = √3 అంటే 60 x = 20 కదా, 60 - √3 ఈ 60 3 × 20 గా రాసేసుకుందాం బై రూట్ త్రీ, ఈ రూట్ త్రీని రూట్ త్రీని రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఇంటూ 20 గా రాసేసుకుందాం, బై రూట్ త్రీ ఉంది
బై √3 √3 √3 కొట్టుకుపోతుంది. ఇప్పుడు ఏముంది 20√3 20 √3 ఇక్కడ వచ్చింది మనకు మిగిలింది. ఇది కూడా చేస్తే అంతే వచ్చేస్తుంది. అంటే ఇది చేసి చూపెట్టకర్లా అయినా మీకు డౌట్ వస్తుందేమో అనే ఉద్దేశంతోనే చేశారు. ఎస్ హైట్ ఈజ్ ఈక్వల్ 20√3 ఇది కూడా 20√3 ఇక్కడ ఏమో పాయింట్ ఎక్కడ ఉంది ఇది 20 మీటర్స్ ఇది 60 మీటర్స్ ఈ మధ్యలో ఆఫ్టర్ 20 మీటర్స్ తర్వాత సి పాయింట్ ఈస్ దేర్. బట్ అడిగిన లెక్క ఏంటండి ఫైండ్ ది హైట్ ఆఫ్ ది పోల్స్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది పోల్స్. ఈ పాయింట్ నుండి డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అండ్ హైట్ కూడా కనుక్కోమన్నాడు. ఇంకా మీరు వివరంగా రాసుకోవాలనుకోండి డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ సిఈస్ ఎంత 20 మీటర్స్ అండ్ 60 మీటర్స్ హైట్ HIGHT హైట్ ఆఫ్ ది పోల్స్ ఈజ్ 20√3 అని రాసుకోండి. ఇంకా వివరం రాసుకోవాలంటే మీరు అర్థమైంది కదా నేను అర్థం వివరంగా చెప్పానండి. ఒకవేళ అర్థం కాదు మళ్ళీ ఒకసారి వాచ్ చేసి చూసుకోండి. ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్. మరి ఇంత కష్టపడి చెప్తున్నాను కదా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.